పోలీస్ అప్లికేషన్లో సంతకాలు పెట్టించడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. ఇక వీడిని ఎలా పోలీసుని చేయడం? ఒకే ఒకడున్నాడు, వాడి వల్లే అవుతుంది. ఎవరు? బ్రహ్మ, ఐపీఎస్ బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడు మనుషులు సృష్టిస్తే ఈ బ్రహ్మదేవుడు పోలీస్ ఆఫీసర్ని తయారు చేస్తాడు. మీ అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టే. అవ్వలేదంటే? కాలేదంటేనా? ఈ టేక్ మై హెడ్. ఈ సింప్లీ టేక్ మై హెడ్ అయితే అవును. వెర్ ఇస్ ది క్యాండిడేట్? వెర్ ఇస్ ద క్యాండిడేట్? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దానికి ముందు నాకు ఇద్దరు మనుషులు కావాలి. చాలా మంది ఉన్నారు, ఇస్తాను. ఓకే పద. రే నువ్వురా, నువ్వురా, నువ్వు. నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓ లవ్లీ. క్యూట్. వాళ్ళిద్దరిని నేను సెలెక్ట్ చేశాను. దే ఆర్ ఆల్ స్మాల్ కిడ్స్. ఓకే, బట్ వన్ థింగ్, వన్ కండిషన్. వాళ్ళిద్దరూ నాతో డే అండ్ నైట్ కలిసి ఉండాలి. డే అండ్ నైట్ నాతో. అది మీరు చెప్పక్కర్లేదు. ఓకే, కమ్ ఆన్, ఫాలో. అమ్మో, ఇప్పుడు ఇంత హైట్ ఉన్నారు, తర్వాత ఇంత అయిపోయారేంట్రా బాబు. ఓకే, ఫాలో మీ. బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ. నిన్ను పోలీస్ ఆఫీసర్ చేయడానికి వచ్చిన మాస్టర్ని. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. ఎస్, ఐ విల్ మేక్ యూ ఏ పోలీస్ ఆఫీసర్. అవ్వలేదంటే? సేమ్ క్వశ్చన్. అవ్వకపోతే టేక్ మై హెడ్. టేక్ మై హెడ్ అయితే హలో, హలో, హలో మిస్టర్. బట్ వన్ థింగ్, నేను ఎక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడికి వస్తావేంటి? ఏ మిస్టర్, నేను ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడితే మదించిన ఏనుగులా తయారవుతాను. నన్ను ఎవరో ఆపలేరు తెలుసా? యు నో దాట్? ఏంటి ఆ లుక్? ఏంటి పోలీస్ ఆఫీసర్ అంటే అంత ఈజీ కాదు. నర నరంలో, రక్త రక్తంలో, ప్రతి పనిలో పోలీసు గురించి ఆలోచించాలి తెలుసా? నువ్వే కాదు, ఇలా 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 చెక్కునేది. సింహానికి కూడా హెయిర్ కటింగ్ చేసేవాండి. ఐ డోంట్ లైక్ ఇట్. ఏ మిస్టర్, ఐ వాంట్ టు పుట్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఆ పెన్సిల్ ఎందుకలా చెక్కుతున్నావు? టెల్ మీ, టెల్ మీ మ్యాన్. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్, టెల్ మీ, టెల్ మీ, ఐ సే, టెల్ మీ, గివ్ మీ ఆన్సర్, రాస్కల్. ఐ మిస్టర్, కమ్. వస్తాను సార్. యూ కెన్ గో. ఒబిడియన్స్, చాలా పెద్ద ఒబిడియన్స్. లోపలేటి సౌండ్? సౌండా? ఆడు కిస్ పెట్టాడు రా, కిస్, కిస్ పెట్టాడు. నీకు సౌండ్ చెప్పాలరా? అరే, ఇలా పెన్సిల్ చెక్కుతున్నప్పుడు అనుమానించా. ఇది రాయటానికి కాదురా, గుచ్చటానికి. అరే గుండు ఇట్రా. అతను పోలీస్ ఆఫీసర్ కావాలంటావా? ఏయ్, నీకు నీ తల కావాలా వద్దా? ఓహో, నాకు తల కావాలరా, నా తల నాకు కావాలరా. అరే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అమ్మా, అమ్మా, అమ్మా. బాలాజీ. రే, ఎస్ సార్.
ఎక్కడ పోయింది నా ఫోను? రే, ఆ బంటస్వామి గుండుస్వామి ఫోటో సెక్షన్ పోలీసుల చేతిలో ఇరుకుందా? వద్దులే మావా, చీప్లో చైనా మొబైల్ కొనుకోవచ్చు. పోయింది నా ఫోన్ రా. 750 కాంటాక్ట్స్, ఇంపార్టెంట్ డేటా, డాక్యుమెంట్స్, బ్లా బ్లా బ్లా, అన్ని వాళ్ళ చేతికి వెళ్ళిపోయా. వచ్చిందే మామా, యువర్ అంకుల్ మల్స్వామి కాలింగ్. టాక్. రే, నా ఫోన్ నుంచి చేస్తున్నారా? ఎలాగైనా మాట్లాడి ఫోన్ ఇప్పించరా. నీ ఫోన్ నుంచిగా కాల్ వచ్చింది, నువ్వే మాట్లాడు. ఫోన్ ఎత్తరా, ఎత్తు. హలో హలో, ఏమయ్యా ఫోన్? మణిమోహన్కి అయ్యా. మణిమోహన్ మాట్లాడుతున్నాను. అప్పుడు ఏ బంగారం అనేకా సార్ చెప్పాలి. ఇప్పుడు నమ్మాను సార్, మీరు మణిమోహన్. క్రిమినల్ అని నీ ఫోన్ లో ఉన్న అన్ని నెంబర్లకు అన్ని కాల్స్ పోనే పోవు. బ్యాలెన్స్ లేదు సార్. నీకు సైబర్ క్రైమ్ తెలుసా సార్? అలా చేయకండి సార్. సన్నీ లియోన్ 17 GB, మరియా రేష్మా ఎక్స్క్లూజివ్. ఇలాంటి క్యూట్ అయిన కలెక్షన్ సేవ్ చేసుకున్నాను సార్. అవన్నీ మీరు చూసారని నాకు తెలుసు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎక్కడున్నాను? హైవే లో వెళ్తున్నాను సార్. కరెక్ట్ లొకేషన్ చెప్పరా? తోక. దూరంలో హనుమంతుడి విగ్రహం కనిపిస్తాను సార్. అక్కడ ఒక లెఫ్ట్ తీసుకుంటే ఎర్రమట్టి దెబ్బ వస్తుంది. అక్కడ వచ్చి చావరా బంగారం. వస్తున్నా వస్తున్నా బంగారం. మామా, ఆయన చెప్పిన చోటుకు వెళ్ళరా. దుమ్ముకి లోపల కూర్చుండవచ్చుగా. ఇంత ఈజీగా మీకు దొరికిపోతామని తెలిస్తే ఖచ్చితంగా తప్పించుకుని వచ్చేవాళ్ళం కాదు సార్. మమ్మల్ని ఎన్కౌంటర్ లో లేపండి సార్. సార్, ఇక మీద పోలీసులకే కాదు సార్, సెక్యూరిటీకి దొరికినా కూడా ఎస్కేప్ అవ్వం సార్. క్షమించండి సార్. ఏం తప్పు చేశాడురా పిల్లాడు? ఒక మన్మధుడు, ఒక రాక్షసుడు, ఏమాయి చేసావో ఇలా మంచి సినిమాల్లో నటించడం తప్ప, లేదా డాన్స్ కావాలి, పాట కావాలి, డైరెక్షన్ కావాలని ఇలా అన్ని తనే చేస్తున్నాడే అది తప్ప, లేదంటే చిన్నప్పటి నుంచి నటిస్తున్నాడే అది తప్ప. ఒరే, తను చిన్నప్పుడు ఐ యామ్ ఏ లిటిల్ స్టార్, ఐ యామ్ ఏ సూపర్ స్టార్. చూడబోతే చిన్నవాణ్ణి నాతో పెట్టుకుంటే చెడ్డవాణ్ణి. రే ఆపండ్రా, లిరిక్ తెలియకుండా పాడితే నాకు తెగ కోపం వస్తుంది. సారీ సార్. చెప్పండ్రా, ఎందుకు ఆ కుర్రాడికి అంత పెద్ద ద్రోహం చేశారు? మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది సార్, అమావాస్య అప్పుడు ఎండలో నుంచి ఉంటే పిచ్చి పడుతుంది అని. కరెక్ట్ గానే ఉంది. సారీ సార్, మీరు ఎవరు గురించి చెప్తున్నారో మాకు బాగా అర్థమైంది సార్, కానీ ఆ విషయం మాకెందుకు చెప్తున్నారో అర్థం కాలేదు సార్. దేనికిరా, ఆ బీప్ సాంగ్ రిలీజ్ చేసి ఆ కుర్రాన్ని ఊళ్ళన్ని తిప్పించారు. వై సార్? బీపా, బీప్ సాంగ్ అంటే నాటకాలు ఆడుతున్నారు సార్. చెన్నైలో ఆ లిరిక్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఏ పూ లవ్ చేస్తున్నావు, ఏ పూ లవ్ చేస్తున్నావు, ఇప్పుడు అది సెన్సేషన్ సాంగ్ సార్. ఏ ఏంటి ఆ లిరిక్? ఏ పూ లవ్ చేస్తా, ఏ పూ లవ్ చేస్తా, ఏ పూ. అలాంటి సాంగ్ సార్ అందరిదాకా మేము డౌన్లోడ్ చేసాం సార్, అందులో గొప్పగా ఏం లేదని డిలీట్ చేస్తాం సార్. సార్, ఆ సాంగ్ కి మాకు ఏ సంబంధం లేదు సార్. సంబంధం లేదని నాకు తెలుసురా, కానీ సంబంధం క్రియేట్ చేస్తాను. ఆ బీప్ సాంగ్ ని కొత్త లిరిక్ తో మీరే రిలీజ్ చేశారని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతాను. ఏం చేస్తారు సార్? మానభంగం కేసు వేసేద్దాం సార్. మహిళా సంఘాలు మనకే సపోర్ట్ సార్. సార్, మేము తెలియక చేశాం సార్, ఏదైనా సరే మాట్లాడి సాల్వ్ చేసుకుందాం, మమ్మల్ని క్షమించండి సార్. ఏదో తెలియక చేశామన్నాడు సార్. ఆ తర్వాత ఇంకేదో అన్నాడు. మమ్మల్ని క్షమించండి, రెండింటికి మధ్య లేదో అన్నది వీడు సార్. ప్రతిదానికి నన్నే తిడతారండి. ఏదైనా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం చెప్పాను సార్. ఏయ్, టైం ఎంత అయింది? 2 hours 10 minutes 12 seconds. ఎరరే, పాండిచ్చేరి నుంచి సరుకు తీసుకొచ్చి చెన్నైకి వెళ్లేటప్పుడు పోలీసుల దగ్గర దొరికిపోయి ఏదైనా సరే మాట్లాడి సాల్వ్ చేసుకుందామని చెప్పడానికి 2 hours 12 minutes 10 seconds పట్టిందర్రా. మనుషులరా మీరు, పోలీసులు చూడగానే ఏం చెప్పాలి సార్? ఏదైనా సరే మాట్లాడి సాల్వ్ చేసుకుందాం సార్. సార్, మీకెంత కావాలి సార్? కొంచెం పక్కకు రండి సార్. అదేరా మన పద్ధతి, అదేరా మన సంస్కృతి, అదేరా నాగరికత. ఇలా అన్నారా? ఎర్రరై, మీ పెంపకం బాగాలేదు. అసలు మిమ్మల్ని కాదు, మీ అమ్మా నాన్నలు అనాలి. ఏం జనరేషన్ రే ఇది? ఈ జనరేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వాలని స్కూల్లో ఒక సబ్జెక్ట్ పెట్టేది. మీరు గొప్ప సిన్సియర్ అనుకుని నేను ఎంత ఊహించుకున్నాను తెలుసా? అలా ఎందుకు రా అనుకున్నావు? నా పేరు మణిమోహన్ రా, నా పేరులోనే మణి ఉంది. నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారా? ఇలా చూడండి, న్యాయంగా చూస్తే మీరు పోలీసుల చేతి మాటల్లో మాట్లాడుకోవడంలో ముష్టెత్తుకుని డబ్బు ఇచ్చేస్తాను సార్. ముష్టెత్తుకుని 50,000 ఇవ్వండి. రేయ్, ఈ బిచ్చగాళ్ళను ఫాలో అవ్వండిరా. ఇవ్వలేదు. లిల్లీపాట్.
ఈ కేసు ఇంకా పూర్తవలేదు.